టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి మన్లు చార్మి, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా నటుడు సింగర్ గీతా మాధురి భర్త నందు ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఈ నెల 20న నందు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ఇవాళ ఈడీ ముందుకు వచ్చాడు. కాగా గతంలో హీరోయిన్ రకుల్ సైతం నోటీసులో పేర్కొన్న దానికంటే ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు నందు సైతం 13 రోజుల ముందుగానే విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నందును విచారిస్తున్నట్లు తెలుస్తుంది. డ్రగ్ ఫెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు నందును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చార్మి, రకుల్తో పరిచయాలు, ఎఫ్ క్లబ్తో ఉన్న సంబంధాలపై నందును ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణను సైతం నందు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి మనులు చార్మి, రకుల్ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా నటుడు సింగర్ గీతా మాధురి భర్త నందు ఈడీ ఎదుట హాజరయ్యాడు. ఈ నెల 20న నందు ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ఇవాళ ఈడీ ముందుకు వచ్చాడు. కాగా గతంలో హీరోయిన్ రకుల్ సైతం నోటీసులో పేర్కొన్న దానికంటే ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు నందు సైతం 13 రోజుల ముందుగానే విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నందును విచారిస్తున్నట్లు తెలుస్తుంది. డ్రగ్ ఫెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు నందును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చార్మి, రకుల్తో పరిచయాలు, ఎఫ్ క్లబ్తో ఉన్న సంబంధాలపై నందును ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ 2017లో జరిపిన ఎక్సైజ్ విచారణను సైతం నందు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.